ఈ దఫా అధికారం దక్కకపోతే టీడీపీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. అందుకే ఈ ఎన్నికలను చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు చంద్రబాబు సర్వశక్తులా వడ్డారు. చిన్న అవకాశాన్ని కూడా ఆయన వదల్లేదు. జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. సీట్ల పంపకాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు. ఎన్నికల్లోనూ ఆ తర్వాత కూడా బాబు కోరుకున్నట్లు ఎన్నికల కమిషన్తో పాటు ఇతర వ్యవస్థల సహకారాన్ని పొందగలిగారు. ఇక కౌంటింగ్ ప్రక్రియ ఒక్కటే మిగిలి ఉంది. ఇంతవరకు వ్యవస్థల పరంగా సానుకూల వాతావరణం ఉండడంతో చంద్రబాబులో అధికారంపై ధీమా కనిపిస్తోంది. అయితే ప్రజలు ఏం చేసి ఉంటారో అనే భయం ఒక్కటి ఆయన్ను వెంటాడుతోంది. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని మొదటి నుంచి ఆయనకు గొప్ప పేరు ఉంది. కానీ ప్రజల విషయానికి వచ్చేసరికి ఆయన్ను నమ్మరనే అందరికీ తెలుసు. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే మేనిఫెస్టో అమలుపై దృష్టి పెడుతుందని ఎవరైనా అనుకుంటే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ నేతల ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రత్యర్థులపై వేట మొదలు పెట్టడమే. ఈ ఏకైక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసమే అధికారం ఎప్పుడెప్పుడు వస్తుందా అని టీడీపీ నేతలు ఎదురుచూస్తున్నారనేది నిజం. నారా లోకేష్ ఏకంగా రెడ్ బుక్ను చేతిలో పెట్టుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా గ్రామీణ స్థాయి నుంచి చంద్రబాబు వరకు టీడీపీ నేతలంతా పగా ప్రతీకారాలతో రగిలిపోతున్నారు. అధికారం రావడమే ఆలస్యం. వైసీపీ నేతలపై భౌతిక ఇతరత్రా దాడులకు దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. తరువాత ఆంధ్రప్రదేశ్లో గొడవలు జరుగుతాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఓట్ల లెక్కింపు తరువాత ఏపీలో హింస ప్రజ్వరిల్లకుండా పటిష్ట భద్రత కోసం కేంద్ర బలగాలను రప్పిస్తున్నారు. ఈ బలగాలు 3 వారాల పాటు ఏపీలో ఉంటాయి. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? టీడీపీ ఆలోచనలన్నీ ప్రత్యర్థులను ఎలా టార్గెట్ చేయాలనే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. దానికోసమే అధికారం కావాలని టీడీపీ కోరుకుంటుంది. అందుకే జూన్ 4 వెలువడే ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడంతో బాబు అండ్ కోకు మైండ్ బ్లాక్ అయిందట. రిజల్ట్ వరకు వెయిట్ చేద్దాం, తేడా వస్తే తట్టా బుట్టా సర్దుకుందామని కూడా ప్లాన్ వేసుకుంటున్నారట.